పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలో చింతలపూడి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారి ఆధ్వర్యంలో తిరుపతిలో మరణించిన ఎన్టీవీ రిపోర్టర్ మధుసూదన్ రెడ్డి గారి చిత్రపటానికి స్థానిక ఎన్డీఓ ఆఫీసులోని మీడియా పాయింట్ వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ మీడియా అధ్యక్షులు ఆజాద్ గారి అధ్యక్షతన జరిగింది. చింతలపూడి ఎలక్ట్రానిక్ మీడియా కార్యదర్శి పులిపాటి కిషోర్ గారు మాట్లాడుతూ, ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా మీడియా జర్నలిస్టులు పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలపై దృష్టి సారించటం లేదని, ఆంధ్ర రాష్ట్రంలో జగన్ గారు అన్ని వర్గాల ప్రజలకు వివిధ రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, మరణించిన జర్నలిస్టులకు ఎటువంటి సహాయం లభించడం లేదని, వారి కుటుంబాలు అనాథలుగా మిగిలిపోతున్నారని జగన్ గారు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మన రాష్ట్రంలో మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు 50 లక్షల పరిహారం ప్రకటించాలని కోరారు. అనంతరం చింతలపూడి ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్లి ఎంఆర్ఓ గారికి జర్నలిస్టుల సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శ్రీధర్ గారు, చింతలపూడి ఎలక్ట్రానిక్ మీడియా కార్యదర్శి పులిపాటి కిషోర్ గారు, ఖలీల్ గారు తదితర మీడియా మిత్రులు పాల్గొన్నారు. గుర్తించాలి కరోనా వారియర్స్ గా. తెలంగాణలో ఒక జర్నలిస్ట్, అలాగే మన రాష్ట్రంలో ముగ్గురు జర్నలిస్ట్ అంటే వీళ్ళు జర్నలిస్ట్ తిరుపతిలో పనిచేసినటువంటి ఎన్టీవీ జర్నలిస్ట్ అయినటువంటి మధుసూదన్ రెడ్డి గారు